அது இன்னொரு ரோல் பண்ணி நெட்டுக்கும் போட்டோம் வரல பெட்ரோல் எந்துக்கு வந்த ரூபாயில எக்கு ஓட்டிச்சுக்கோ பெட்ரோல் எந்துக்கு வந்த எக்கு ஓட்டிச்சுக்கோது நுவ பெட்ரோல் அயிப்போயிருந்த கதா அயிப்போயிருந்த பெட்ரோல் அயிப்போயிருந்த கதா காது எந்துக்கு வந்த எக்கு ஓட்டிச்சுக்கோச்சு கதா ఉన్నాయా డబ్బులు ఉన్నాయా ఎంత ఉన్నాయి గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ ఆదివారం పొద్దున్నే వచ్చి ఆయన ఆరాధన నడిపించాడు పావలా కూడా రాలేదంట కానుక అంటే ఇలాంటి పాస్టర్లు కూడా ఈ రోజున ఉన్నారా మిమ్మల్ని డబ్బులు ఎవరిని ఇవ్వమని చెప్పట్లేదు కాకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఊళ్ళ మధ్యలో కూడా ఈ ట్రైబల్స్ మధ్యలో కూడా ఒక పావల కూడా కానుకలేని పరిస్థితుల్లో కూడా ఆయన ఇక్కడ చేద్దా ఉన్న ఆరాటంతో ఉన్నాడు అందుకని దయచేసి మీరంతా బుద్ధి తెచ్చుకొని ఇట్లాగే చేయండి సేవ అంటే ఏదో కార్పొరేట్ లాగా మీకు ఇష్టం వచ్చి నేను కొనుక్కుంటూ ఏదో ఇంకా వచ్చిన దగ్గర ఇంకా పిండి మరి వసూలు చేయడం కాదు పావల లేని దగ్గర కూడా దేవునికి సాక్షిగా దేవుని పని చేయాలి అనేక మంది నక్లీ ఉంది కానీ వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయిందంట ఆ విషయం చెప్పలేదు ఆయన కనీసం నెట్టుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక 30 గంటలు లేట్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసరికల్లా చీకటి పడిపోయింది ఆ తర్వాత సరేలే కలుసుకున్నాం కాసేపు ఏదో మాట్లాడుకున్నాం దేవుని గురించి పరిచర్య గురించి ఆ తర్వాత ఒక హోటల్ కి తిందామని వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది ఏంటి అంటే వచ్చేటప్పుడు ఒక 1 కేజీ కందిపప్పు 1 కేజీ టమోటాలు తీసుకుని రా అని ఆయన దగ్గర డబ్బులు లేవు పాపం అది నాకు అర్థమైంది ఫోన్ లో ఏమని చెప్పాడంటే ఇప్పుడు ఎక్కడ లేమ్మాయి రేపు చూద్దాంలే అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అంటే ఈ రోజుల్లో పాస్టర్లు కనీసం ఒక 1/2 కేజీకి కందిపప్పు లేని పాస్టర్లు ఉన్నారన్న సంగతి మీరంతా గ్రహించాలి అందుకని మీరు గొర్రె చర్మం వేసుకున్న తోడల్నే నమ్ముతున్నారు కానీ ఇలాంటి పాస్టర్లను చూసి మీరు ఆ నిజాయితీని ఆ కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యకరం అన్నమాట అవన్నీ చూసినప్పుడు అరే నేను చాలా చర్చలకు వెళ్తా ఉంటాను చాలా మాటలు మాట్లాడుతుంటాను కానీ నిజంగా ఇలాంటి పాస్టర్లు కూడా ఉన్నారా అనేది నాకు ఇప్పుడిప్పుడే అవగాహన ఉంది అంటే అందరూ కూడా ఏదో దేవుడి పేరు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఇలా ఇంటిలో కూడా కనీసం కందిపప్పు కూడా గతి లేని స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి నాకు చాలా బాధాకరంగా ఉంది అంటే ఈ సాగు
ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలో నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమ నీకే ప్రతుకుచుంటిని ప్రతుకుచుంటిని నిన్ను తల్లచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. చెప్పాడంటే ఆరు రోజులు కష్టపడి పనిచేసి ఏడో రోజులు నా సన్నిధిలో ఉండాలని చెప్పాడు. మరి ఏరు మీ మగవాళ్ళంతా బ్రాంచ్ షాపులు కూడా ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆశీర్వాదాలు రాదు, ఆయన శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవుడే భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మళ్ళీ రానై ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, ఈసారి భూమి మీదకి రాడు. ఆయన అక్కడ కనపడి ఆ బోర పోదంగానే మనం అంతా రెప్పపాటున ఎగిరి వెళ్ళిపోవాలి. అలాంటి భక్తి మనలో ఉండాలి. ఇంకా మన పాప తీసుకోలేదు. తొందరగా బాప్తిజం తీసుకోవాలమ్మా, చాలా మంచిది. బాప్తిజం అనేది మనకి వ్యక్తిగతం అనమాట, మనకి దేవుడికి మధ్య ఒక నిబంధన. మన పాత జీవితం అంతా చచ్చిపోయింది, మళ్ళీ కొత్త జీవితం బ్రతుకుతుంది. అది మనకై మనం చచ్చిపోవటం, క్రీస్తులో బ్రతకటం అనమాట. బాప్తిజం తీసుకోవాలి. రోజులు బాగోలేవు. ఏ రోజు మందు చివరి రోజో తెలియదు. మనం చనిపోయే రోజు మనం వేసుకున్న బట్టలు గాని, మన ఆస్తులు గాని, మన గుడిసె గాని, మన స్థలం గాని, మన ఊరు గాని, మన పేరు గాని ఏమీ రాదు. అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. సొంత మన పిల్లలు బట్ట కూడా రాదు. మనం ఒక్కరే వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోతే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరవాలి. ఇక్కడైతే చాలా కనిపిస్తాయి, అక్కడ రెండే రెండు. అక్కడ పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని సాక్షిగా ఉండాలి. అది నామకార్థంగా ఎన్ని రోజులు నేను క్రైస్తవురాలని చెప్పుకొని నువ్వు చర్చికి పోయినా ఉపయోగం ఏం లేదు. బాప్తిజం తీసుకోండి. పాప మీకు మంచి పాస్టర్ గారిని ఇచ్చాడు. ఎటువంటి మోసగాడు కాదు. ఈ రోజుల్లో పాస్టర్లు అంతా ఎలా ఉంటారంటే ఎవరెవరు డబ్బులు ఇస్తారో వాళ్ళ దగ్గరే చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా బొప్ప పేదస్థితి కలిగి మీ కనీసం పట్టల కింద ఉంటున్నారు. మిమ్మల్ని నమ్ముకుని ఏ పాస్టర్ రారు ఇక్కడికి. ఆయన పాపం వచ్చాడు. అందుకనే మేము కూడా ఆయన సాక్షి అని తెలుసుకుని మేము ఇక్కడికి వచ్చి నాలుగు మాట్లాడడం మీకు చెప్పిపోదామని వచ్చాం. లేదా చాలా పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే నిజాయితీ చేసేవాళ్ళు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మీరే అసలు కానుకు 10 రూపాయలు వేస్తారో 20 రూపాయలు వేస్తారో తెలీదు. మరి ఇక్కడ ఉండేదేమో ఓన్లీ 10 గుడిసెలు కూడా లేవు. ఆయన వాటి మీద నమ్మి వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? అయినా కూడా ఆయన చేస్తున్నాడు భారం కలిగి. అది ఇలాంటి పాస్టర్ దొరకడం మీకు మంచిది. మీరు కూడా నమ్మకంగా బాప్తిజం తీసుకోండి. 6 రోజులు పని చేయండి, సోమవారం నుంచి శనివారం దాకా. కానీ ఆదివారం రోజు మాత్రం 10,000 రూపాయల పని వచ్చినా సరే వెళ్ళబాకండి. దేవుడు చెప్పిన నిబంధన అది. 7వ రోజు మనం ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో 1 దినం గడపటం 1,000 దినముల కంటే శ్రేష్టం అనమాట. అది దాన్ని మిస్ చేసుకోకూడదు. సరేనా? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక.